కాసేపటి కిందట నా చెల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని విషయాల మీద అడిగింది. ఇందులో చాగల్లు రిజర్వాయర్కు సంబంధించి దశాబ్దాలుగా కూడా మునగ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ ఉల్లికల్లు, ఈ ఉలికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఈ గ్రామాలన్నీ కూడా మునుపుకు ముగురవుతా ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితిని మార్చమని చెప్పి అడిగింది. దీనికోసం అక్షరాల 168 కోట్ల రూపాయలు అవుతా ఉంది. నా చెల్లి కోసం ఇది చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈస్ట్ నారాయణపురం విలేజ్ లో సింగల్పురం కాన్స్టిట్యున్సీలో 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నాడు. ఆ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శ్రీకారం చుడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ భవన్ సింగల్ మన హెడ్ క్వార్టర్స్ లో కావాలని అడిగింది. ఆ అంబేద్కర్ భవన్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిడ్ బన్నార్ మెయింటెనెన్స్ కోసం, ఎంపీ సౌత్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న, అది ఇస్తే రైతులకు మంచి జరుగుతుంది అని అడిగింది. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అది కాక నార్పలలో గర్ల్స్ హై స్కూల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 1 కోటి రూపాయలు కావాలని అడిగింది. దానికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించి చిత్రావతి నది మీద 2 బ్రిడ్జిలు కావాలని అడిగింది. యలనూరు మండలంలో చింతకాయ మండలం, యలనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయ మండ వరకు యలనూరు మండలంలో 11 కోట్ల రూపాయలతో అడిగే ఈ బ్రిడ్జును శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లో లెవెల్ కాస్వే కూడా చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలంకూరు రోడ్డు దాకా కూడా ఈ బ్రిడ్జి కోసం కూడా 15 కోట్ల రూపాయలు అవుతుంది, శాంక్షన్ కావాలని అడిగింది. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. మరో ముఖ్యమైనది కూడా ఈరోజు శాంక్షన్ చేయబోతా ఉన్నాను. గండికోట నుంచి సుబ్రహ్మణ్యం సాగర్ ప్రాజెక్టు, పుట్లూరు మండలానికి తాగునీటి ఇచ్చే కార్యక్రమం, గండికోట నుంచి తాగునీళ్ల పైప్ లైన్ కోసం ఈ ప్రాజెక్టు దాదాపుగా 250 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఈ మధ్యకాలంలోనే డిపిఆర్ పూర్తయింది అన్న, ఈ ప్రాజెక్టు కోసం మీరు శాంక్షన్ కావాలి అని అడిగింది. ఈ ప్రాజెక్టు కూడా మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా వీటి అన్నిటితో కూడా ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరగాలి, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ బటన్ నొక్కేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం.